నిన్నటి మధ్యాహ్నము మొగల్తూర్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు 1.5 గంటల సమయంలో మన నేషనల్ హైవే పక్కన మొగల్తూర్ పరిధిలో నక్కావారిపాలెం వడయార్పేట ఆ దారిలో ఉండే ఏటికుంత దగ్గర ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో 1-4 వ్యక్తులు కొంత గంజాయిని పెట్టుకొని వాళ్ళు కొలుసుకుంటూ ఉంటే రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు తన సిబ్బందితో దాడి చేసి 4 పట్టుకోవడమైంది. వారి వద్ద వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద 22 kg 750 g గంజాయి ప్లస్ 4 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడమైంది. దీంట్లో 4 ముద్దాయిల్లో 3 ముద్దాయిలు పెరవలి మండలం వాళ్ళు, 1 ముద్దాయి వచ్చేసి పాలకొల్లు టౌన్. ఆ 3 ముద్దాయిల్లో కూడా చినిమిల్లి శివకృష్ణ అనే అతని మీద ఇంతకుముందు గతంలో కూడా గంజాయి కేసు ఉంది. అదేవిధంగా ఎస్సీఎస్టీ యాక్ట్ మీద ఒక కేసు ఉంది. 307లో 1 ముద్దాయి అతను, అలాగే ఇంకొక హర్ట్ కేసులో 1 ముద్దాయి. సో అతని మీద ఇలా 4 కేసుల్లో ఇతను 1 ముద్దాయి. వీళ్ళు ఇవి తీసుకొని పంచుకుందామని డిస్ట్రిబ్యూట్ చేసుకుందామని ఖాళీ ప్రదేశంలో ఉంటే మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మీద పోయి దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో మా మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు తెలుసు, మన రవిప్రకాష్ ఎస్పీ గారు పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు ఎంత కఠినంగా ఉంటారో గంజాయి కేసులో మనందరికీ తెలిసిన విషయం. సార్ దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు, సార్ యొక్క డైరెక్షన్లో ఈ ఇన్ఫర్మేషన్ను ఎలిసిట్ చేసే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంకా దీన్ని ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కాబట్టి ఇంకా ఇది ఎక్కడి నుంచి రావాలా, ఏం సంగతి, ఎవరెవరిని ఇంకా ఎక్కడి నుంచి చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేయాలా, ఏం సంగతి, ఇంకా తదుపరి దర్యాప్తు ఇంకా మిగిలి ఉంది. ఇందులో ప్రస్తుతానికైతే ఈ 4 అరెస్ట్ చేసి ఇది 22 kg 750 g గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.